हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम और वेलकम बैक टू अवर चैनल। ई रोज मा वेकेशन लो फोर्थ डे एंड ई रोज मेम हंपी लो उन्नामु। सो नाइट इकड़े स्टे चेसामु एंड मेम उन्ना कॉटेज की एग्जैक्ट गा ऑपोजिट लोने विरूपाक्षालयम उंदंडी। सो अदे नेनु मीकु अक्कड चूपिंचडानिकी ट्राई चेस्तुन्नानु एंड इप्पुडु मेम अदे टेंपल की वेल्लबोतुन्नामु। सो एक्चुअल गा मिडिल नुंचि रूट कूडा उंदी बट मेन रूट नुंचि तीसुकेल्तारंट। सो मेम गाइड नि कूडा हायर चेसुकोवाली काबट्टी सो इला वेल्तुन्नामु एंड मा ब्रेकफास्ट अंता कंप्लीट अयिपोयिंदि। बै वॉक मेम टेंपल जस्ट 100 मीटर्स दूर टेंपल। सो अदी टेंपल हंपी लो प्रस्तुतानिकि पूजल जरुगुतुन्नायि। हंपी लो चाला चाला टेंपल्स उन्नायंडी बट वेटिलो कूडा पूजल जरगट्लेदन्नमाट। लाइक नित्य पूजल अंटाम कदा मनं, अवी ई विरूपाक्ष आलयंलो मात्रमे नित्य पूजल जरुगुतुन्नायि। सो मेमैते टेंपल दग्गरिकि वच्चेसामु अंड टेंपल लोपल कूडा एंटर अयिपोयामु। इक्कडे मेमु मा गाइड नि हायर चेसुकुन्नामु। तिने मा गाइड अंडी, तन पेरु मल्लिकार्जुन अंड हंपी लांटि ओक हिस्टारिकल प्लेस कि मनं वच्चिनप्पुडु गाइड्स नि तीसुकोवडमे बेटर। हंपी लो मात्रं गाइड्स नि चूस चेसुकुन्नप्पुडु कोंचेम केयरफुल गा उंडाली। सो फेक गाइड्स उन्नारंट, लाइसेंस चूसी हायर चेसुकोवाली। अंड मेमु कूर्चुन्न प्लेस कल्याण मंडपम अंडी, इदी शिवपार्वतुलकु विवाहं जरिगिन चोटु। सो इक्कड వీళ్ళకి శివపార్వతులకి ఎంగేజ్మెంట్ జరుగుతుందంట అండ్ దాని తర్వాత 3 మంత్స్ కి మ్యారేజ్ కూడా చేస్తారు, అదే కళ్యాణం కూడా చేస్తారు. అండ్ మేము కూర్చున్న ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో రైట్ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది కదా, దాన్ని హేమగిరి అంటారంట, హిమగిరి అని. సో అదే అక్కడ మాకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేము ఇవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాము ఈ ప్లేసెస్ ని చూస్తూ. అండ్ దాని తర్వాత మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోగానే ముందు మనకి 5 పీఠాలు లాంటివి కనిపిస్తాయండి లైన్ గా. ఒకటి ధ్వజస్తంభం ఉంటుంది అండ్ ఒకటి బలిపీఠం అంట అండ్ ఇంకో పీఠం పైన చిన్న శివలింగం ఉందండి. అది మనం కోరికలు ఏవైనా ఉంటే ఆ శివలింగం దగ్గర చెప్పుకుంటే అన్ని నెరవేరుతాయంట. సో మా గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ చూసుకుంటూ మేమైతే లోపలికి వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ చాలా చాలా పెద్దగా ఉంది, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. అసలు రైనీ సీజన్ లో వెళ్ళినట్టే లేదు. హైదరాబాద్ లోనేమో విపరీతమైన వర్షాలు అండ్ ఇక్కడేమో విపరీతమైన ఎండలు. సో ఇప్పుడైతే మేము విరూపాక్ష ఆలయంలోకి వెళ్తున్నామండి, అంటే గర్భాలయంలోకి వెళ్తున్నాము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అండ్ మేము వెళ్తున్న ప్లేస్కి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి ఏంటంటే లక్ష్మి అనే ఎలిఫెంట్ ఉంది అండ్ అలాగే రాతి నగారాలు ఉన్నాయి. ఇవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. రాతి నగారాలకి ఏమంటారు, ఒక లెదర్ క్లాత్ ని చుట్టి నగరాలు వాయించే వాళ్ళంట. సో చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ప్రజెంట్ మేమైతే ఇప్పుడు వచ్చేసాము గర్భగుడి దగ్గరికి. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను. దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి. సో లోపల ఇంకా నేను వీడియో తీయలేదు. సో మంచిగా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత ఇక్కడ లోపల చిన్న చిన్న ఉపాలయాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ధన్వంతరి విగ్రహం ఉంది. ధన్వంతరి అంటే దేవ వైద్యుడు. సో మీలో ఎంతమందికి తెలుసు దేవ వైద్యుడి గురించి? సో తన విగ్రహం ఇక్కడ ఉంది. నేనైతే ఇంకా ఎక్కడా చూడలేదండి, మంచిగా అనిపించింది అన్నమాట. సో అక్కడంతా దర్శనం చేసుకొని ఇంకా వస్తున్నాం. ఆవులు కనిపించాయి. సో ఈ టెంపుల్లో ఆవులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గోమాతకు కూడా దండం పెట్టుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ది మోస్ట్ అమేజింగ్ అండ్ వండర్ఫుల్ ప్లేస్ అన్నమాట. సో అద్భుతం, ఒక అద్భుతం చూడడానికి అయితే మేము వచ్చాము. అండ్ అది వచ్చేసి ఇదే. సో ఇది విరూపాక్షాలయ గోపురం ఉంది కదండి, అది రివర్స్లో పడుతుంది అనమాట డే టైంలో మనం చూసినట్టయితే. సో ఎంత అద్భుతం అంటే మాటల్లో చెప్పలేనంత అద్భుతం అనమాట. ఇలాంటి ఆర్కిటెక్చర్ గొప్పతనాన్ని మనము డైరెక్ట్గా చూసి ఫీల్ అవ్వాలంతే. సో వీలైనంత వరకు నేను మీకు వీడియో తీసాను మీకు చూపిద్దామని. సో చూడండి, సో ఇక్కడ ఒక చిన్న విండో లాంటిది కట్టారు కదా, సో ఎగ్జాక్ట్గా ఆ విండో బయట గోపురం ఉంటుంది. ఆ గోపురం నీడ ఆ విండో లోపల నుంచి ఇక్కడ రివర్స్లో పడుతుంది. ఎంత అద్భుతం అంటే వర్ణించలేనమాట మాటల్లో, చూసి తీరాలంటే అలాంటి అద్భుతాలని. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అదే ఒక అద్భుతం అంటే ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత ఆ నీట ఎగ్జాక్ట్గా గోపురం ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉంటుందంట అండి. సో ఇది ఇంకా అద్భుతం కదా. మాకు టైం లేదు కాబట్టి మేము మళ్ళీ 2:30 తర్వాత దర్శనానికి అయితే వెళ్ళలేదు. బట్ నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి కళ్ళలో నుంచి. లిటరలీ నాకు వాటర్ వచ్చేసింది అనమాట ఆ అద్భుతాన్ని చూసి. అసలు నిజంగా మన ఇండియన్ ఆర్కిటెక్చర్ ఎంత గొప్పది కదండి, మన సంస్కృతి అన్నీ, అసలు కళలు, ఇక్కడున్న కళలు,
ఇక్కడ సంస్కృతి అన్నీ చాలా 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 గొప్పది. సో ఇంత గొప్ప ఇండియాలో మనం ఉన్నందుకు నిజంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. నేను ఉన్న ఆ టెంపుల్లో ఇంకా నేను వేరే వేరే ఏవో చూస్తున్నా, బట్ నా మైండ్లో మాత్రం అదే ఉందన్నమాట. సో హౌ, ఎలా ఎలా ఇది సాధ్యం అని. సో ఒక గోపురం నీడ అది డైరెక్ట్గా పడకుండా రివర్స్లో ఎలా పడుతుంది అని. సో గొప్ప గొప్ప సైంటిస్టులు వాళ్ళు వీళ్ళే ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత కూడా కనుక్కోలేకపోయారంట. సో ఆ నీడ ఎందుకు అలా పడుతుంది అని. సో ఇప్పుడున్న మన టెక్నాలజీకి మనమే చాలా గొప్ప టెక్నాలజీ అనుకుంటాం, కానీ ఇప్పుడు మనకున్న ఎక్విప్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అప్పుడేం లేవు. అలాంటి టైంలోనే వాళ్ళు ఇంత అద్భుతాన్ని సృష్టించారంటే ఎంత గ్రేట్, అసలు ఎంత చెప్పినా తక్కువే. సో యా, అండ్ ఇప్పుడు మేము వచ్చాము శివకేశవులు ఒకే చోటు ఉన్నారండి. సో శివకేశవుల ఆలయం అనమాట ఇది. సో గర్భాలయం కన్నా కొంచెం కిందకుంది, పక్కనే మనం కొంచెం ముందుకు వస్తే స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కిందకి దిగి వస్తే ఇక్కడ శివకేశవుల ఆలయం ఉంది. సో శివుడు అండ్ అలాగే విష్ణుమూర్తి ఒకే చోట ఉన్నారనమాట. ఒకే చోట మీన్స్ ఒకే చిన్న గర్భాలయంలో ఉన్నారు. సో ఇక్కడ నేను మీకు క్లోజప్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ శివలింగం ఉంది అండ్ శివలింగం ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ విష్ణుమూర్తి కూడా ఉన్నారు. సో దేవుళ్ళకి చాలా యూనిటీ ఉంటుంది కదా. నిజంగా మనుషులకు మాత్రం ఆ యూనిటీ అస్సలు ఉండదు, ఏ విషయంలోనూ ఉండదు. సో అది అండ్ తర్వాత ఇంకా మేము టెంపుల్లో ఉన్న ఇంకా అద్భుతాలని చూడడానికి మళ్ళీ వచ్చేస్తున్నాము. సో అండ్ దాని తర్వాత ఇక్కడ పక్కన ఇంకొక ఆలయం ఉందండి, దాని లోపల పైన సీలింగ్ ఉంటుంది కదా. సో అక్కడ పెయింటింగ్స్ అవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, అదే మా గైడ్ మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్లవర్స్తో తీసినటువంటి లిక్విడ్స్తో ప్రిపేర్ చేసినటువంటి కలర్స్ అంట. సో వాటితో చేసిన పెయింటింగ్స్ ఇవి, టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చేసిన పెయింటింగ్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉన్నాయి అండ్ దాని తర్వాత శివ కళ్యాణానికి సంబంధించిన ఘట్టం ఏదైతే ఉందో అది ఉంది అండ్ దాని తర్వాత మన్మధుడు రతిదేవికి సంబంధించిన స్టోరీ మనకి పురాణాల్లో తెలుసు కదా. సో అది కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ ప్లేస్లో జరిగింది అని స్థల పురాణం చెప్తుందంట. సో దానికి సింబాలిక్గా అక్కడ పెయింట్ చేశారు అండ్ అలాగే అష్టదిక్పాలకులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే పైన పెయింట్ చేశారు అండ్ ఇప్పటికీ కూడా చాలా నీట్గా క్లియర్గా మనకి కనిపిస్తాయి. సో మ్యాక్సిమం అవన్నీ కూడా మనకి అర్థం అవుతాయి అన్నమాట. సో కొంచెం ఫేడ్అవుట్ అయితే అయ్యింది, బట్ ఇంకా మంచిగానే ఉంది. సో ఇలాంటి పెయింటింగ్స్ నేను ఇంకా మదురైలో చూశానండి. మదురైలో అయితే అవి న్యాచురల్ పెయింట్స్ కాదనుకుంటా, బట్ అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి అండ్ మెయిన్గా అజంతా ఎల్లోరాలో చూశానండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అవి అలాంటివే టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ పెయింట్ చేస్తారనమాట. సో ఇది పెయింట్ చేయడానికి ఒక రూఫ్ లాంటిది కట్టే వాళ్ళంట బెడ్ది చెక్కతో. సో దానిపైన కళాకారులు పడుకొని పెయింట్ చేసేవాళ్ళంట. సో ఈ కలర్స్ చాలా 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 డేంజరస్ కలర్స్ అంట. సో లైక్ ఎంత న్యాచురల్ అయినా కూడా వీటిలో ఒక రకమైన యాసిడిక్ నేచర్ ఉండేదంట. అది ఒకవేళ పొరపాటున కూడా కళ్ళల్లో పడితే కళ్ళు పోయేవంట. సో అంత రిస్కీ టాస్క్ని ఇక్కడున్న పెయింటర్స్ అయితే పూర్తి చేశారు అని చెప్పి మాకు మా గైడ్ చెప్తున్నారు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ప్రతిదీ ఒక అద్భుతంలానే అనిపించింది, చాలా చాలా మంచిగా అనిపించింది. సో అదే తను మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. హోప్ మీకు ఆ పెయింటింగ్స్ అర్థమవుతున్నాయా లేదా అన్నది తెలీదు. అండ్ నేనైతే మొబైల్తోనే షూట్ చేసినండి, ఇఫ్ ఇన్ కేస్ కెమెరా ఉండుంటే ఇంకా మేబీ చాలా బాగా క్యాప్చర్ చేసి ఉండేదేమో. అయినా ఇప్పటికైనా కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. సో మనకైతే నీట్గానే అర్థమవుతాయి అండ్ పెయింటింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మూడు ముక్కలు నంది ఉండేది ఇక్కడ. మూడు విగ్రహం ఎప్పుడు ఈ వార్లో యుద్ధం చేసి తను దానికి ఒక ఫ్రీ డ్యామేజ్ అయింది. ఆ నందిని ఇప్పుడు బయట పెట్టేసి ఇక్కడ ఫ్రీ సపరేట్ నందిని మెన్షన్ చేశారు. మనం ఇక్కడ బయట నంది ఉంటుంది బ్లాక్ స్టోన్ సౌండ్ అది నంది, దాని గురించి చెప్తాను. రెండోది ధ్వజస్తంభం, ధ్వజస్తంభం ఇంతకు ముందు అక్కడ ఇచ్చేసింది పంచలవుతో చేసింది, అది పడిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ఇక్కడ మూడోది బలిపీఠం. అవును మేడం చెప్పండి. మూడోది బలిపీఠం. బలిపీఠం అంటే సపోజ్ ఏదైనా అమ్మవారి టెంపుల్ ఉంటే ఏదైనా జంతువుని బలిస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే శివ విష్ణు దేవాలయంలో అన్నది శివుడికి నైవేద్యం చేస్తుంది కదా, దాన్ని బలిపీఠం అని వెళ్ళాలి. నాలుగు ఇంకో చిన్నది ఉంది, అంటే
సంకల్ప పీఠం దాని పేరు ఒక చిన్న శివలింగం ఉంది చేయి పెట్టేసి శివునికి మన మనసులో ఉన్నది కోరుకుని చెప్పండి అది రోజు దీపస్తంభం ల్యాంప్ స్టాండ్ ఆరో మంది చిన్న పీఠం ఫౌండేషన్ లెక్క అదేంటంటే లగాది బట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది ఇది సో విన్నారు కదండి ఈ ఐదు పీఠాలకు సంబంధించిన స్పెషాలిటీ ఏంటన్నది సో ఎంట్రన్స్ లోనే ఉన్నాయి ఇవి బలిపీఠము నందిపీఠము సంకల్ప పీఠము ధ్వజస్తంభము అండ్ అలాగే జ్యోతిపీఠం అనమాట ఈ సంకల్ప పీఠం దగ్గర ఈ శివలింగం పైన తలపెట్టి మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అన్నీ నెరవేరుతాయంట సో అది అండ్ ఇవి నేను మీకు క్లోజప్లో చూపిస్తున్నాను అండ్ దాని తర్వాత ఇక్కడ పక్కనే లక్ష్మి అనే ఏనుగు ఉందండి సో ఆ ఏనుగుని చూద్దామని వచ్చాము పిల్లలు చాలా ఎక్సైట్ అవుతున్నారు ఏనుగుని చూద్దామని అండ్ ఇక్కడ చూడ్డానికి వచ్చాము అండ్ ఇక్కడ ఈ ఏనుగుకి ఏంటంటే డబ్బులు ఇస్తే అది ఆ డబ్బుల్ని మావటి వాడికి ఇచ్చేసి మన తలపైన తొండం పెట్టి ఆశీర్వదిస్తుంది అన్నమాట సో చూడ్డానికి చాలా బాగానే ఉంది అండ్ ఇంత లైన్ ఉంది సో చాలామంది ఉన్నారు నాకేం ఫీల్ అయిందంటే పాపం ఆ ఏనుగుకి ఇదొక పనిష్మెంట్ లాగానేమో పాపం అని అట్లా అనిపించింది అనమాట సో చూడండి అందరూ వచ్చి స్పెషల్గా అక్కడ ఆ ఎలిఫెంట్ తోటి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు సో డబ్బులు ఇస్తే డబ్బులు మావటివాడికి ఇచ్చేసి తొండంతో మన తలపైన పెట్టి ఆశీర్వదిస్తుంది అన్నమాట సో అది అండ్ ఈ ప్లేస్లో మాన్వి అస్సలు భయపడలేదండి చాలా బాగా డేర్గా ఉంది అండ్ మంచిగా మాన్వి కూడా తొండం పెట్టించుకుంది అనమాట ఆశీర్వాదం తీసుకుంది గణపతి దగ్గర చూడండి మీరు వీడియోలో సో చూడండి అస్సలు భయపడలేదు అండ్ నెక్స్ట్ టైం కూడా నేను మళ్ళీ ఒకసారి ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తాను మళ్ళీ ఒకసారి ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తాను అని మళ్ళీ వెళ్ళింది సో అక్కడ లక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నాము ఆ తర్వాత బయటకు వచ్చేస్తున్నాము అంతే ఇంకా ఇక్కడ విరూపాక్ష ఆలయంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో హంపీలో ఒక ప్లేస్ కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము అండ్ దానికన్నా ముందు ఇక్కడ ఇంకొక చిన్న స్పెషాలిటీ ఇంకొకటి చూపిస్తున్నారనమాట మా గైడ్ ఆయన చూసారా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చాలా చాలా ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి సో సమ్మర్లో వస్తే ఇంకెలా ఉంటుందో ఏమో ఈ ప్లేస్ అయితే ఇప్పుడు ఇంత రెయినీ సీజన్లోనే ఇంత ఎండలు ఉన్నాయి హంపీలో ఫస్ట్ ప్లేస్ విరూపాక్ష ఆలయ దర్శనం తర్వాత ఇప్పుడు మేము వచ్చాము లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సో ఇక్కడ చూసారా మీరు ఎంటర్ మనం ఎంటర్ అవుతూ ఉంటే పక్కన ఒక చిన్న వాటర్ కెనాల్ ఉంది వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అండ్ ఈ టెంపుల్ యొక్క విశేషాలన్నీ కూడా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో తన మాటల్లోనే మీరు కూడా వినండి సో చాలా పెద్ద విగ్రహం ఉందండి ఈ విగ్రహాన్ని డ్యామేజ్ చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద ఫైర్స్ అవన్నీ చేశారంట సో ఒకసారి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వినండి తర్వాత మనం విజయోత్సవం అటాక్ చేస్తాం
విగ్రహం మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఏ విధంగా విగ్రహం బ్లాస్ట్ అయిందంటే ఇక్కడ ఇంతవరకు విగ్రహం మొత్తం బ్లాస్ట్ అయింది. పైన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఏమైంది అంత రెండు కాళ్ళ కింద సపోర్ట్ కి రాళ్ళు పెట్టారు. చెస్ట్ దగ్గర కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయిన చోట స్టోన్ పౌడర్ యూజ్ చేస్తుంది, దాన్ని టచ్అప్ చేస్తున్నారు. సో విన్నారు కదండి ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటో. సో ఎక్కడ ఒక్క టెంపుల్ వదిలేసినా కూడా హిందూయిజం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి హంపి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఏ టెంపుల్ని కూడా భవాని సుల్తాన్ అయితే వదలలేదంట. సో చాలా ఘోరంగా ఈ టెంపుల్స్ అన్నింటినీ తను డ్యామేజ్ చేశాడనమాట. సో ఇక్కడ అమ్మవారి చెయ్యి అంటే అమ్మ ఆ విగ్రహం లక్ష్మీనరసింహ స్వామి ఒళ్ళో అమ్మవారు కూర్చొని వీపు వెనుక నుంచి చేయి పెట్టి పట్టుకున్నారంట. జస్ట్ ఇక్కడ ఒక హ్యాండ్ మాత్రమే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇది బ్లాస్ట్ అయిపోయింది. ఇది పైన దీని కప్పంతా కూడా ఎర్ర చందనంతో చేసి ఉండేదంట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేదంట టెంపుల్ అయితే. అండ్ మొత్తం బ్లాస్ట్ చేయడం వల్ల అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఉన్నదాన్ని మాత్రమే కాపాడుకోవాలి కాబట్టి దానికి మంచిగా ఏమంటారు అన్నీ రిపేర్స్ చేసి అలా పెట్టారు టెంపుల్ని. సో అది అండ్ దాని పక్కనే ఇక్కడ ఇంకొక చిన్న శివాలయం ఉంది. సో ఈ ఆలయం విశేషం ఏంటంటే అన్నీ మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాజులు వాళ్ళే కడుతున్నారు. సో వాళ్ళ పేరే శాశ్వతంగా నిలిచిపోతుంది చరిత్రలో. అండ్ మామూలు జనాలకి ఇలాంటి ఛాన్స్ ఉండదా అని ఒక ఆవిడ తన సొంత డబ్బుల్ని రూపాయి 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 జమ చేసి ఒక పూజారి చేత ఈ ఆలయం కట్టించిందంట జలకంఠేశ్వర స్వామి అని. ఇది కూడా 22 feet హైట్లో ఉన్న శివలింగము, అందులో ఒక 4-5 feet వాటర్లోనే అంటే ఎవ్రీ టైం మెనీ టైమ్ వాటర్లో ఉండేలాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. సో చూసేయండి మీరు కూడా. సో టెంపుల్ ఓవర్ వ్యూని కూడా ఒకసారి చూసేసేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ ప్రకృతి అందాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా రీల్స్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే దొరుకుతాయండి రీల్స్ చేయడానికి. సో నేనైతే రీల్స్ ఏం చేయలేదు, జస్ట్ ఆ లొకేషన్ అండ్ ఆ వ్యూస్ మాత్రమే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇది మా సెకండ్ ప్లేస్ అన్నమాట హంపీలో. అండ్ దీని తర్వాత ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్తున్నాము హజారామా టెంపుల్కి. సో హజారామా టెంపుల్ అని ఎందుకన్నారు అంటే ఈ టెంపుల్లో రాముడి కి సంబంధించి 1000 అంటే 1000 విగ్రహాలు చెక్కారు, అందుకని ఈ టెంపుల్కి హజారామా అనే పేరైతే వచ్చింది. అండ్ అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా స్పెషాలిటీ ఈ టెంపుల్ మొత్తం కూడా వాటర్లోనే ఉంటుందంట. సో మనము వెళ్తూ ఉంటే పక్కన ప్రకృతి అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి నేను ఆ వ్యూస్ అన్నీ మీకోసం క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడైతే పదండి అయితే టెంపుల్ చూసేద్దాం. హంపీలో మనం చూడాల్సిన సైట్ సీయింగ్సే కాకుండా మనం వెళ్ళే దారిలో కూడా మనకి చిన్న చిన్న మాన్యుమెంట్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. సో అప్పట్లో ఈ రాజ్యం ఎలా ఉండేది, విజయనగర సామ్రాజ్యం ఎలా ఉండేది అన్నదానికి ఇవన్నీ నిదర్శనం అన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మంచిగా ఉందన్నమాట. హంపీ మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుందండి, మా దగ్గర అంత టైం లేదు. సో మేము హంపీలో జస్ట్ 1 day ఉన్నాము, ఆ ఉన్న రోజు మాత్రమే ఏమేమి చూసామో మొత్తం కూడా నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. అండ్ గైడ్ లేకుండా వితౌట్ గైడ్ మనం ఇవన్నీ చూడాలని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు మిస్ అవుతామండి, ఎందుకంటే మనకు డీటెయిల్గా అన్ని విషయాలు తెలియవు కదా. సో అందుకని ఒక గైడ్ని హైర్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళకి ప్రతి చిన్న విషయం కూడా ఐడియా ఉంటుంది కాబట్టి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత దూరం వెళ్ళినందుకు అది చూసినందుకు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది.
హజారామ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయామండి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విశేషాలన్నీ మాకు మా గైడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ టెంపుల్ అయితే రాజ్యంలో ఉన్న జనాలు ఉంటారు కదా, ఆమ్ పీపుల్ లైక్ నార్మల్ జనాలు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కట్టిన టెంపుల్ అన్నమాట. సో ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎండలకు తట్టుకునే విధంగా వచ్చిన పబ్లిక్కి చల్లదనం ఉండే విధంగా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఈ టెంపుల్లో మొత్తం వాటర్లోనే ఉంటుందండి. అండ్ గోపురంలో కూడా మనకి ఇందాక మనం వచ్చేప్పుడు ఎంట్రన్స్లో గోపురం చూసాం కదా, సో అక్కడ కూడా లోపల చిన్న చిన్న పైప్స్ ద్వారా వాటర్ సర్క్యులేట్ అయ్యేలాగా చేశారంట. అండ్ ఈ టెంపుల్లోకి వాటర్ వచ్చే ఎంట్రీ పాయింట్ని అయితే శాస్త్రవేత్తలు కనుక్కున్నారంట, కానీ ఎగ్జిట్ పాయింట్ని కనుక్కోలేకపోయారంట. సో వాటర్ వస్తే చూసారా ఇలాగ ఎప్పుడు వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. అండ్ మొత్తం కూడా మనకి ఏసీలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ మనకి రామాయణానికి సంబంధించిన అన్ని విశేషాలు ఇక్కడ శిలారూపంలో చెక్కి పెట్టారు. అండ్ స్టార్టింగ్ నుంచి అంటే శ్రవణకుమారుని దగ్గర నుంచి స్టార్ట్ అయి చేశారనమాట. శ్రవణకుమారుణ్ణి చంపినప్పుడు దశరథుడికి వాళ్ళు శాపం ఇస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుంచి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా శిలారూపంలో చెక్కి పెట్టారండి. సో టెంపుల్ బయట గోడల పైన మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. సో టెంపుల్ ఓవర్వ్యూ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. సో ఇవి వచ్చేసి ఈ రాజ్యానికి వచ్చే వేరే రాజ్యాల నుంచి వచ్చే రాయబారులు ఉంటారు కదండి, సో వాళ్ళ కోసం కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ కాదు, సారీ క్వార్టర్స్ అంట. సో వాళ్ళ కోసం చేసినటువంటి క్వార్టర్స్, సో రాయల్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా రాయబారుల కోసం నిర్మించినవి. అవన్నీ కూడా శిథిలమైపోయాయి, బట్ వాటి బేస్మెంట్స్ అవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఇది హంపీలో మేము చూసినటువంటి 3 ప్లేసెస్ అనమాట. అండ్ దీని తర్వాత మేము ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూసాము. సో అంజనాద్రి హిల్స్ ఉన్నాయి, సో ఆంజనేయుని బర్త్ ప్లేస్ ఒకటి ఉంది. అండ్ అలాగే లోటస్ మహల్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా చూసాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఈ వీడియో ఇక్కడికే చాలా చాలా లెంగ్తీగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. టేక్ కేర్, బాయ్ బాయ్.